హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. గాంధీవధారి అర్జున ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. మరి ఎందుకు డిజాస్టర్ అయింది ఈ వీడియోలో తెలుసుకుందాం. మావా, సెకండ్ మూవీ రీసెంట్గా మలయాళంలో బ్లాక్ బస్టర్ సినిమా ఆర్డిఎక్స్. మామూలు బ్లాక్ బస్టర్ కాదు, మరి ఎందుకు అంత బ్లాక్ బస్టర్ అయింది ఈ వీడియోలో తెలుసుకుందాం మావా. అండ్ రీసెంట్గా కన్నడలో సూపర్ డూప్లెట్ అనే ఫిలిం సప్త సాగర దాచి ఎల్లో. మనం తెలుగు డబ్బుడ్ వర్షన్లో సప్త సాగరాలు దాటి కన్నడ హీరో యక్షి శెట్టి మొత్తానికి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సూపర్ డూప్లెట్ కొట్టాడు. మరి ఎందుకు సూపర్ డూప్లెట్ అయింది ఈ వీడియోలో తెలుసుకుందామవా. మరి ఈ త్రీ మూవీస్ పర్ఫెక్ట్ రివ్యూ వీడియోది, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి. అండ్ ఇప్పుడైతే మొదటిగా గాంధీవధారి అర్జున మూవీ గురించి మాట్లాడుకుందాం. హీరో వరుణ్ తేజ్. ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీ, డైరెక్టర్ చెప్పాడు ప్రవీణ్ సత్తార్. నాకైతే ఎక్కడ స్పై థ్రిల్లర్ మూవీ అనిపించాల, ఇది ఒక సాదా సీదా మూవీ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు మొదటిగా 2022లో రిలీజ్ అయిన గోస్ట్ మూవీ, ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేసింది డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్. ఆ సినిమాలో హీరో ఎవరు, నాగార్జున గారు. సో ఇది ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పాడు. ఓకే, నేను ఒప్పుకుంటా, యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో కొంచెం బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది అండ్ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ ఈ సినిమాలో ఏముండే ఫైట్ సీన్స్, పా సరైన సీన్ రా, పా సరైన ఫైట్ అంటే ఒక్క ఫైట్ లేదు. గన్ను ఒక చేతిలో ఒక గన్ను ఉంటుంది, కాస్తూ ఉంటాడు మన హీరో విలన్స్ నుంచి తప్పించుకుంటాడు, అంతే కాన్సెప్ట్. అంతే ఇంకేం లేదు ఆడ. ఈ సినిమా పాయింట్ ఏంటి, డైరెక్టర్ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే విలను ఒక ఫార్మా ఫ్యాక్టరీ నడుపుతుంటాడు. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే చెత్త ఒక విలేజ్కి అవతల ఉన్న ఒక డంప్ యార్డ్ ఉంటుంది. ఆ చెత్త నుంచి వెలువడే గాలి కానీ, ఆ చెత్త నుంచి వచ్చే వాటర్ కానీ, మన హీరో వాళ్ళ అమ్మ ఆ వాటర్ తాగి క్యాన్సర్ బారిన పడుతుంది. సో ఈ కాన్సెప్ట్ మనకు లాస్ట్లో రివీల్ చేస్తారనమాట. ఓకే ఇదని, అదైతే స్టార్టింగ్ నుంచి రివీల్ చేస్తూ ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్ చేసుకుంటూ పోతుంటే చాలా బాగుండేది కదా. చాలా బాగా అనవసరంగా లవ్ ట్రాక్ పెట్టారు స్టార్టింగ్లో. ఒక చిన్న ఇష్యూ వల్ల హీరోయిన్ అపార్థం చేసుకుని తర్వాత విడిపోతుంది, తర్వాత తను తప్పు తెలుసుకుని మళ్ళీ కలుస్తుంది. ఏంటిది, ఒక స్పై థ్రిల్లర్ మూవీలో ఇలాంటి లవ్ స్టోరీ అవసరమా? అనవసరమైన లవ్ స్టోరీ పెట్టాడు, అది ఒక ఇరిటేట్ చేశాడు. సినిమా చాలా స్లో నరేషన్ అనమాట. మన హీరో ఫైట్ చేయరా విలన్ కొట్టరా అంటే తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. ఏంటిది, ఇది ఒక థ్రిల్లర్ స్పై థ్రిల్లర్ మూవీనా? ఇంకోటి, నాజర్ గారు మినిస్టర్, ఆయన ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇస్తే రోజుకి ఒక 3 లక్షలు 2 లక్షలు ఇస్తాడు. మన హీరోకి అవసరం, ఎందుకంటే వాళ్ళ అమ్మని కాపాడుకోవాలి. సో మన ఆ మినిస్టర్ నాజర్ కదా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లాస్ట్లో ఒక కొంచెం డెప్త్ ఉంటుంది అనమాట. లాస్ట్ ఒక 20 మినిట్స్ సినిమా చాలా గ్రిప్పింగ్ ఉంటుంది మామ. ఆ గ్రిప్నెస్ మనకు మిస్ అయింది స్టార్టింగ్ కానీ, ఇంటర్వల్ బ్యాంగ్లో కానీ, ఎక్కడే కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, చాలా సాదా సీదాగా ఉండింది. విలన్ ఏమో ఒక ఫ్లైట్ వేసుకుని గాల్లో తిరుగుతుంటాడే తప్ప తన విలన్స్ పంపించి మన హీరోని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. సినిమాలో ఏం లేదు మామ కంటెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగలేదు, స్లో, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమా కన్నా బెటర్గా గోస్ట్ మూవీని నేను చెప్తా, చాలా బాగుంటుంది, వరస్ట్గా ఉంది. సినిమా డిజాస్టర్ అవడంలో తప్పే లేదు అదనమాట. మొత్తానికి సినిమా డిజాస్టర్ మనం అంతే. ఇక సెకండ్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్డిఎక్స్. సో ఈ సినిమా మనకు తెలుగులో కూడా నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయింది. ఇది మా సినిమా అంటే 90% మలయాళం సినిమాస్ చాలా స్లో నేరేషన్ ఉంటాయి, కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడే కానీ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. అరే ఏదో ఇంత స్లోగా పోతుంది అక్కడే లేదు, చాలా ఫాస్ట్గా నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఒక చిన్న ఇష్యూ వల్ల ఒక ఫ్యామిలీ చనిపోయే పరిస్థితిలో ఉంటుంది, అది క్రియేట్ చేసింది హీరోనే. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక చిన్న జాతర లాంటివి జరుగుతుంది, అక్కడ వాళ్ళు అనవసరం తాగేసి అక్కడ కూర్చున్న ఆడవాళ్ళని వాళ్ళు లేపి డాన్స్ చేయమని ఇరిటేట్ చేస్తుంటారు అనమాట. సో ఇది గమనించిన హీరో ఫాదరు, రే ఏంట్రా మీరు ఎక్కడ చేస్తున్నారు, ఎవరు మీద అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ మన హీరో ఫాదర్ని నెట్టేస్తారు అనమాట. ఇది తెలుసుకున్న మన హీరో ఇంకొక గుమ్ము ఉంటాడా అటాక్ చేస్తాడు. అటాక్ చేసిన తర్వాత ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరు వాళ్ళ మనుషులు ఉంటారు కదా, ఏదో చేస్తారు ఒక 20 మందిని వాళ్ళ ఇంటికి, హీరో ఇంటికి, అక్కడ వాళ్ళని కొట్టేస్తారు అనమాట. కొట్టిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. ఈ విషయం వాళ్ళ తమ్ముడికి తెలుస్తుంది. వాళ్ళ ముగ్గురు మామ, అన్న తమ్ముడు ఒక ఫ్రెండు, వాళ్ళ ముగ్గురు ఉంటే ఎవడు ఏం పేగలేరు. సో కాన్సెప్ట్ ఇదనమాట. సో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళిద్దరు విడిపోతారు. సో ఎందుకనేది మనకు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి చాలా బాగుంటుంది. దాంట్లో ఒక లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది, మహిమా నంబియా, చాలా ప్రిట్టి లుక్స్ అనమాట. నీళ్ళ నీళ్ళవే ఒక సాంగ్ ఉంది, సాంగ్ కూడా చాలా డీజెంట్ ఉంది. ఫ్రెష్ మ్యూజిక్, ఫ్రెష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్ అయితే అరాచకం. ఒక పక్క బాక్సింగ్ సంబంధించింది, ఒక పక్క మార్షల్ ఆర్ట్స్, ఫైట్సే మా సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ మన హీరో ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో ఆ విషయం తెలుసుకున్న తమ్ముడు, అదేవిధంగా ఇంకో ఫ్రెండు వెళ్ళి వాళ్ళు ఉన్న ఏరియా వెళ్ళి అక్కడ కొట్టడం, తర్వాత వాళ్ళు మళ్ళీ హాస్పిటల్లో రావడం, అలా వెంటనే జరిగిపోవడం చాలా ఫాస్ట్గా ఉంది అనమాట. సినిమా ఎక్కడ ఒక సినిమా బోర్ కొట్టలేదు, ఫైట్స్ హై లెవెల్.
తర్వాత ఆ విద్య నేర్పించిన మార్షల్ ఆర్ట్స్ విద్య నేర్పించిన వాళ్ళ గురువు కూడా లాస్ట్లో ఒక చిన్న ఫైట్ చేయడం, అది కూడా హైలైట్గా నిలిచింది. ఓవరాల్ సినిమా ఎక్కడికంటే డిసప్పాయింట్ చేయదు మామ. సినిమా బ్లాక్ బస్టర్ ఉండడం తప్పే లేదు, చాలా బాగుంది నీట్గా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ కానీ, హీరో వాళ్ళ ఫాదరు స్టార్టింగ్లో మనకి ఎందుకు ఈ గొడవలు అని చెప్పి వాళ్ళ చిన్న తమ్ముడిని పంపించేస్తాడు బయట, నువ్వు ఎక్కడన్నా బతికిపోయా, ఇక్కడ ఉందో మళ్ళీ ఫ్యూచర్ పోతాని. తర్వాత ఇది తెలుసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే ఇబ్బంది పడుతుందో వాళ్ళ తమ్ముడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు. తర్వాత ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు అని చెప్పేస్తాడు, రే మనం బ్రతికేది ఈరోజు రాత్రి ఉంటామో లేదో తెలీదు, కాబట్టి మనం ఎక్కడ పారిపోయినా వాళ్ళు మనల్ని ఎత్తుకుంటూ వస్తారు, కాబట్టి ఒకటి వాళ్ళని చనిపోవాలా లేకపోతే మనల్ని చనిపోవాలా అని ఒక వాళ్ళకు ఒక హోప్ ఇస్తాడు. ఇంకా మన ముగ్గురు రెచ్చిపోతారనమాట విలన్స్ మీద. ఆ లాస్ట్ ఫైట్ సీజన్ వేరే లెవెల్ ఉంటుంది మామ. సో మొత్తానికి బ్లాక్ బస్టర్ అవడంలో తప్పే లేదు. సో వెల్ మూవీ, మనకు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది, సో చెక్ ఇట్. నెక్స్ట్ థర్డ్ మూవీ సప్త సాగరాలు దాటి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్. ఈ సినిమా సూపర్ హిట్ అవడంలో తప్పే లేదు మామ. కంటెంట్ అలాంటిది, లో బడ్జెట్ మూవీ. అలాంటి చెప్పే మీకు 90% మలయాళం సినిమాస్ మనకు చాలా స్లోగా నేర్చి ఉంటాయి, అలాంటి మూవీ ఇది. కానీ చాలా ఓపికతో చూడాలి. చూస్తే కనుక మీకు మైండ్లో నుంచి పోయే సినిమా. హీరోయిన్ ప్రెట్టి లుక్స్ కానీ, చిన్న డైలాగ్ ఉంటుంది ఏ గాడిదని, ఆ డైలాగ్ కానీ, హీరోయిన్ ప్రెట్టి లుక్స్, స్మైల్, యాక్టింగ్, హీరోయిన్ కొత్త హీరోయిన్ అనుకుంటా చాలా బాగా యాడ్ చేసింది. ఇక రక్షిత్ శెట్టి కూడా ఆ క్యారెక్టర్ జీవించేశాడు. ఎమోషనల్ కంటెంట్ కానీ చాలా స్లో నేరేషన్ మామ. ఒకటైతే స్లో నేరేషన్, అది ఒకటి మైనస్ పాయింట్ సినిమాకి. ఓవరాల్ టూ గుడ్ మూవీ. కానీ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ఫ్రెష్ మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగుంటాయి. ఆ జైల్లో సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఒక వ్యక్తి బాగా పరిచయం అవడం, తర్వాత తను ఆపోజిట్గా మారడం, తర్వాత ఇంకో వ్యక్తి మనకు ఫస్ట్ నెగిటివ్గా చూపించడం, తర్వాత ఆ వ్యక్తి మంచిగా మారడం చాలా బాగుంటుంది. 90% మోస్ట్లీ ఆల్మోస్ట్ మనకు 90% ఎక్కువ జైల్లో షూట్ చేశారు. తర్వాత మనకు ఈ సినిమా పార్ట్ 2 ఈ నెల అక్టోబర్ 27th ఫస్ట్ కన్నడలో రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత మనకు సేమ్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా స్టోరీ సింపుల్ చెప్పాలంటే, మన హీరో ఒక కారు డ్రైవర్, ఒక పెద్ద యజమాని దగ్గర పనిచేస్తాడు. ఆ యజమాని కొడుకు ఒక కార్ యాక్సిడెంట్ చేస్తాడు అనమాట. ఆ కార్ యాక్సిడెంట్ చేసిన తర్వాత ఒక వ్యక్తి చచ్చిపోతాడు. మరి ఆ కార్ యాక్సిడెంట్ తన కొడుకు చేశాడంటే సొసైటీ వాళ్ళ పరుగు పోతుంది, కాబట్టి ఆ ప్లేస్లో ఎవరన్నా ఆ కార్ యాక్సిడెంట్ చేశారని ఒప్పించాలి కోర్టులో. మరి మన హీరో ఒప్పుకుంటాడు, ఎందుకంటే మన హీరో సెటిల్ అవ్వాలి కదా. హీరో తాలో చెప్తాడు అనమాట, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మనకంటే ఒక ఇల్లు ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలని, ఇదే మంచి టైం అని ఆ యజమాని దగ్గర నేను ఒప్పుకుంటాను, నాకు 35 లక్షలు కావాలని డిమాండ్ చేస్తాడు. సో ఒప్పుకుంటాడు, ఎందుకంటే కొన్ని కోట్లు ఉంది కదా. సో డబ్బులు అవసరం అనమాట దానికి. ఓకే ఒప్పుకుంటాడు. తర్వాత అడ్వాన్స్గా ఒక 3 లక్షలు ఇస్తాడనమాట తన పిఏ. ఓకే మన హీరో తన హీరోయిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఫస్ట్ ఒప్పుకోదు, ఏడ్ చేస్తుంది, విపరీతంగా ఏడ్ చేస్తుంది. సో ఈ 3 లక్షలు దచ్చిపెట్టుకో, ఏదైనా అవసరం ఉంటే ఖర్చులు పెట్టుకొని నేనే. అండ్ తర్వాత మన హీరో జైలుకి వచ్చేస్తాడు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే, ఆ యజమాని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. ఇంకా తను ఎవరు బయట తీస్తాడా, ఈ ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉందో, మన హీరో ఎప్పుడు రా వస్తాడు బయట జైలు నుంచి అనేది, ఆ క్యూరియాసిటీ మనకు లాస్ట్ క్లైమాక్స్ వరకు తీసుకొచ్చాడు చూడు డైరెక్ట్కి. హ్యాట్స్ ఆఫ్ అనమాట, చాలా బాగుంటుంది మామ. హీరో మన హీరో 3 నెలలు కానీ 6 నెలలు కానీ జైల్లో ఉన్నా కూడా మన హీరోయిన్ మాత్రం వదిలిపెట్టదు హీరోని. అంత డీప్ లవ్ అనమాట. నువ్వు 8 సంవత్సరాలు జైలు, ఎప్పుడైనా రా, నేను పెళ్లి చేసుకుంటా, నీకోసం నువ్వు వెయిట్ చేస్తా అని ఒక డైలాగ్ ఉంది, చాలా బాగుంది. ఓవరాల్ సినిమా నిజంగా మామ సూపర్ డూపర్ తప్పే లేదు. ఇక పార్ట్2లో చాలా సీన్స్ మనకు యాడ్ చేశారన్నమాట. లాస్ట్లో పార్ట్1లో, లాస్ట్లో పార్ట్2లో ఏ సీన్స్ ఉన్నాయి అనేది మనకు కొన్ని క్లిప్స్ కూడా రివీల్ చేశారన్నమాట. సో పార్ట్2 ఇంకా ఎక్సలెంట్గా ఉండబోతుంది తనకు, ఎందుకంటే ఆల్రెడీ హీరోయిన్కి లవ్ అయిపోతుంది, అంటే మ్యారేజ్ అయిపోతుంది. తర్వాత మన హీరో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అది కూడా మనకు పార్ట్2లో చూపించబోతున్నాడు. తర్వాత ఒక పిఏ, ఆ యజమాని పిఏ ఉన్నాడు చూడు, వాడు ఈ దీనికంత కారణం, మన హీరో ఇలా జైలు పాలవడం దీనికంత కారణం. సో దాన్ని రివెంజ్ తీసుకోవాలా. తర్వాత మనం ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ జైల్లో ఒక విలన్గా, వాడు బయట రావడం, వాడిని రివెంజ్ తీసుకోవడం, ఇలా చాలా కొన్ని సీన్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి, అది మనం పార్ట్లో చూడబోతున్నాం. సో మొత్తానికి సినిమా సూపర్ డూప్లికేట్ అవ్వడం తప్పే లేదు మామ, అదనమాట. ఓకే సో పార్ట్2 కోసం వెయిట్ చేద్దాం అక్టోబర్ 27th. ఓకే అండ్ ఎక్స్క్లూజివ్ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఏమి ఉంటాం మామ. బాయ్.